సింగనమల నియోజకవర్గంలో ఎక్కడో రెండు పొలాల సమస్యని తీసుకువెళ్లి ఎమ్మెల్యే కుటుంబంపై రుద్దడం మంచి విధానం కాదని బుక్కరాయ సముద్రం ఎంఆర్వో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడో పిట్ట కూత పెడితే ఇక్కడ ఎమ్మెల్యే వల్లే జరిగిందని అనడం సరైన విధానం కాదని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అవసరమైతే తమ సొంత సొమ్ములు ఖర్చు చేసి రాత్రనక పగలనక వారు సహాయపడుతుంటే ఆ కుటుంబంపై బురద చల్లడం ఆటవిక చర్య అవుతుందని అన్నారు. అక్కడ రస్తాను అడ్డగించారని చెప్పి ఒక వివాదం ఏర్పడింది. వాస్తవంగా ఈ వివాదము నిన్నటి రోజున ఏర్పడింది కాదు, 2013 నుంచి ఆ రైతులు 141 సర్వే నెంబర్లో ఉన్న పక్క రైతులు వాళ్ళు నా చేనులో నుంచి రస్తా పోవాలా, నా చేనులో నుంచి రస్తా పోవాలని చెప్పి వాళ్ళు వివాద పడుతూ 2014 నుంచి ఈ సమస్య జరుగుతోంది. నేను దాదాపు ఒక సంవత్సరం కిందటి నుంచి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది, వాళ్ళని విచారించడం జరిగింది. ఆ రస్తా కొర్రపాడు గ్రామం నుంచి వయా చెన్నరాయనపల్లి చెదుళ్ళ నుంచి జంతులూరు వరకు పోయే రస్తా. మధ్య మధ్యలో ఈ రస్తాను అటకాయిస్తుంటే ఇంతకు మునుపు కూడా సర్వే నెంబర్ 131లో కూడా ఈ రస్తాను క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా జూలైలో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. రస్తా ఉందని పంట పెట్టక మునుపు కూడా చెప్పినాం. అయితే ఇదే రస్తా గుండా పోతూ బోడిగాన్ దొడ్డి పొలం సర్వే నెంబర్ 39-40లో ఉండే రైతులు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ బీడు పెట్టుకున్నారు. వాళ్ళు రోజు ఆఫీస్ దగ్గర రావడము, స్పందనకు రావడము, మా భూమికి రస్తా ఏర్పాటు చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ పంట పెట్టిన వాళ్ళకు కూడా చెప్పినాం గతంలో, అయ్యా ఇక్కడ బండి రస్తా ఉంది, బండి రస్తా అంటే రెవెన్యూ చట్టం మేరకు రస్తా అనేది రస్తా హక్కు వాళ్ళు కోల్పోరు, భూమి పైన హక్కు కోల్పోరు. ఈ పొలంలోంచి ఆ పొలంలోకి పోవడానికి వాళ్ళ వ్యవసాయ పనుల నిమిత్తము ట్రాక్టర్ కానీ బండి కానీ పోవడానికి అడ్డుకోకూడదని మాత్రం చెప్తున్నాం. కానీ వాళ్ళ భూమి కాదని చెప్పడం లేదు. వాస్తవంగా వాళ్ళ భూమి ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అసైన్ చేసిన భూమి. ఇప్పటికి కూడా సెక్షన్ 22A ఉండి అమ్మకాలు కొనకాలకు నిషేధింపబడిన భూమి ఆ భూమి. అట్లాంటి భూమిలో రస్తా పోకూడదని ఉద్దేశపూర్వకంగా రైతులు చేస్తున్నారు. అటువైపు ఉన్న వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు కూడా సాటి రైతులు పొలం పంట పెట్టుకోకుండా బీడులు పెట్టుకున్నారనే విషయము గమనించుకొని కొంచెం సుహృద్భావంగా